నమస్తే అందరికి, నేను మీ రైటర్ ఎంకే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోడో మ్యాట్స్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ రికాంగ్పియో కల్పా కినోర్ డిస్ట్రిక్ట్ హిమాచల్ ప్రదేశ్. టైమ్ 9:45 అయిపోయింది. యాజ్ యూజువల్ మనం లేట్గా బయలుదేరుతున్నాము. ఇలాంటి ప్లేస్కి వచ్చిన తర్వాత పొద్దున్నే లేచిపోయి ఫాస్ట్గా పరిగెత్తే అంత సీన్ ఉండదు, ఎందుకంటే చలి కాబట్టి. హ్యాపీగా దుప్పటితోనే పడుకుంటాం మనము. ఇంకా ఈరోజు మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా వెళ్ళేది షిమ్లాకి. మధ్యలో చిట్కులకి వెళ్ళట్లేదు, ఎందుకంటే వెళ్ళి రావడానికి ఆల్మోస్ట్ 3.5 అవర్స్ టైం పడుతుందంట ఆఫ్ రోడ్, కాబట్టి చీకటి అయిపోతుంది మళ్ళీ ఇప్పుడు బయలుదేరితే మనం. అందుకే నేను ఇంకా చిట్కులు వెళ్ళట్లేదు, మళ్ళీ ఫ్యూచర్లో వస్తా కాబట్టి మళ్ళీ అప్పుడు కవర్ చేస్తా. మిగతా విషయాలన్నీ మనం మీకు హిమాలయ వ్యూస్ చూపిస్తూ మాట్లాడదాం. ఒక్కసారి ఈ లుక్ అయితే చేసుకోండి. ఫుల్ గ్రీన్ వ్యాలీస్, దానిపైన మౌంటైన్స్ పైన ఉన్న స్నో టాపింగ్, ఆ పైన మీరు చూడొచ్చు మంచు కరిగి కిందికి వస్తుంది. ఇక్కడ ఎండ ఉంది, చలి విపరీతమైన చలి అయితే ఏం లేదు, కాజాలో ఉన్నట్టు చలి లేదు. ఇక్కడ చలి మామూలుగా ఉంది, ఎండ అయితే పొద్దున్నే బాగా వచ్చింది. వ్యూ అయితే అదిరిపోయింది. ఇలాంటి లొకేషన్ వచ్చిన తర్వాత ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పండి వ్యూకి. నేనైతే ప్రశాంతంగా మంచి వ్యూ ఎంజాయ్ చేస్తున్నా. ఇక్కడ ఎండ అయితే ఉంది, పక్కనే మీరు యాపిల్ ట్రీస్ చూడొచ్చు. నేను ఇంత దగ్గర నుంచి యాపిల్ చూడడం ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ టైము. ఐ మీన్ టు సే మనాలిలో చూసా. ఇక్కడ మళ్ళీ గ్రీన్ వ్యాలీస్ లాగానే మనకి యాపిల్ ఫార్మింగ్ స్టార్ట్ అయిపోయింది. చూడండి మొత్తం యాపిల్ ట్రీస్. రైట్, ఇంకా మనం లగేజ్ మౌంట్ చేసి బయలుదేరదాము. ఇక్కడ వ్యూ అయితే అదిరిపోయింది, నా ఇక్కడే ఉండాలని చాలాసేపు. ఇది మన కల్పా దిశాంగ్ హోటల్. ఇక్కడ పీపుల్ అయితే చాలా పొలైట్ అండ్ హంబల్. హాయ్, ఇక్కడ మెయింటైన్ చేసి దీనే అతను చూడడానికి రఫ్ ఉన్నాడు కానీ చాలా సాఫ్ట్ మంచి. ఇది హోటల్ చూడండి, ఇది రెస్టారెంట్ మొత్తం వుడ్తో ఉంది. ఇక్కడ స్టే మాత్రం చాలా ప్రెజెంట్ ఉంది, పక్కనే మనకి హిమాలయ కనబడుతుంది చూడండి. ఎంతకంటే బ్యూటిఫుల్ వ్యూ ఇంకేముంటుంది చెప్పండి. ఇంకా ఇక్కడ నుంచి బయలుదేరదాం. వెల్కమ్ టు హిమాలయ వ్యూ, ఐ లవ్ కల్పా. ప్రతి హిల్ స్టేషన్ కూడా రోడ్స్ ఇలానే ఉంటాయి, సన్న సన్నగా ఉంటాయి. ట్రాఫిక్ జామ్ అయితే మాత్రం చాలా టైం పట్టేస్తుంది. వ్యూ చూడండి ఎంత బాగుంది. మనం ఉన్న హైట్ 7500 ఫీట్, అందుకే ఎక్కువ చలి లేదు. ఇంకా ఇదంతా జనావాసం ఉన్న ప్లేస్ కాబట్టి ఎక్కువ గాలి కూడా వీచట్లేదు. టెంపరేచర్ 15 డిగ్రీలు ఉంది, ఎండ అయితే ఉంది, చెమట కూడా పడుతుంది నాకు ఇప్పుడు. ఇక్కడ నుంచి మనకి షిమ్లా 215 కిలోమీటర్లు ఉంది, 215 కిలోమీటర్స్. టైం చూపిస్తుంది అరౌండ్ 6 అవర్స్ తీసుకోవడానికి, అంటే మనం 4:30 వరకు తీసేపోతాం కరెక్ట్ టైం కొడితే. కానీ మీకు తెలిసిందే మనం మెల్లిగా వెళ్తాము, ప్రతి వ్యూ ఎంజాయ్ చేసి వెళ్తాం కాబట్టి. నా టార్గెట్ అయితే ఈవినింగ్ 6 వరకు షిమ్లా రీచ్ అవ్వాలని చెప్పి, ఆ తర్వాత హోటల్ ఎదుక్కోవాలి. హోటల్ అంతా కూడా మీకు షిమ్లా కాబట్టి కొండలపైన ఉంటుంది, ఎదుక్కుంటూ వెళ్ళాలి. ఇప్పుడు మనము కొండ దిగుతున్నాము. ఇది కల్పా విలేజ్, కింద 8 కిలోమీటర్స్ కిందకి వెళ్తే అది రికాంగ్పియో. ఒకప్పుడు ఈ కిన్నో డిస్ట్రిక్ట్కి కల్పా అనేది హెడ్ క్వార్టర్స్గా ఉండేయంట, ఆ తర్వాత రికాంగ్పియో బాగా డెవలప్ చేసి కింద ఉంది కాబట్టి దాన్ని హెడ్ క్వార్టర్స్ చేశారు. రాత్రి అయితే సిగరెట్లు ఎక్కాం మనము. వ్యూస్ మాత్రం చాలా బాగున్నాయి చూడండి, మొత్తం గ్రీన్ వ్యాలీస్. ఇక్కడ పీపుల్ అయితే చాలా పొల్యూట్ ఉన్నారు, అందరు కూడా తలపైన ఒక రౌండ్ క్యాప్ వేసుకుంటున్నారు చూడండి. అది కరెక్ట్ టైంలో వచ్చారు వీళ్ళు కూడా చూడండి, ఈ విధంగా రౌండ్ క్యాప్ పెట్టుకుంటున్నారు అందరూ. ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ లేడీస్ అండ్ జెంట్స్, ఇక్కడి ఆచారం వాళ్ళది, వాళ్ళ డ్రెస్ కోడ్ అది. చలి మాత్రం లేదు ఇక్కడ, 18 డిగ్రీలు అంటే నార్మల్. మనం 2 డిగ్రీస్ ఉండి 18 డిగ్రీకి వస్తే అసలు ఏమనిపించట్లేదు నాకైతే. ఇక్కడ ఎక్కడ ఫ్యాన్లు ఏసీ లాంటివి ఏమీ ఉండవు వీళ్ళకి. చలికాలం వస్తే మాత్రం ఇక్కడ అంతా మంచు పడుతుందంట. ఇదిగోండి రికాంగ్పియోకి వెళ్ళే దారి చూడండి, మొత్తం కొండ దిగుతున్నాం మనము. కానీ చాలా ప్రెజెంట్గా ఉంది ఇలా కొండ దిగడంలో. రెండు పక్కల చెట్లు చూడండి, పొద్దున పొద్దునే చాలా ఫ్రెష్గా ఉంది. పొద్దున కాదు, టైం 10:30 అవుతుంది, అది మన టైం సెన్స్. కాజా 216 వచ్చింది మన కాజా నుంచి. ఇప్పుడు మీకు ఎక్కువ ఎక్స్ప్లోరేషన్ నేను చూపించాను, వెళ్తూ వెళ్తూ జర్నీ నేను చూపిస్తా. మీకు తెలిసిందే ఇలాంటి ఏరియాస్లో జర్నీలో ఉండే మజానే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, కాబట్టి నేనైతే ఈ జర్నీని ఎంజాయ్ చేస్తున్నా. సో వచ్చే హిమాలయాస్ మంచి మంచి వ్యూస్ ఏమైనా ఉంటే నేను కెమెరా ఆన్ చేసి మీకు చూపిస్తూ ఉంటా. మీరు మాత్రం వీడియోని ఎండ్ వరకు చూడండి. రేపటితో మన ట్రిప్ అయిపోతుంది, కొంచెం లో అయితే ఉన్నా అయిపోతుందా అని చెప్పి, కానీ షిమ్లాకి వెళ్ళబోతున్నా అని చెప్పి ఆనందం కూడా ఉంది. ఈ విధంగా మంచి రోడ్స్ ఉన్నాయి అంత ఏరియాస్ కూడా. రికాంగ్పియో పేరు కొత్తగా ఉంది కదా, అప్పట్లో ఎన్షియంట్ వాళ్ళ పేరు అంట అది. మనం కొండ కిందకు వచ్చాము, ఇదంతా రికాంగ్పియో. ఇక్కడ పోలీస్ చాలా ఫ్రెండ్లీ ఉంటారు, నేను చూసింది అయితే ఎవరు కూడా రఫ్ బిహేవ్ చేయలేదు, ఈవెన్ ఇన్ కాజా అండ్ ఇక్కడ కూడా. నేను లాంగ్ రూట్ వెళ్తుంటే మంచిగా చెప్పారు పక్క నుంచి వెళ్ళానని చెప్పి, నాకు తెలియక. ఇదిగోండి లేడీ ట్రాఫిక్ పోలీస్, అది కాజా సిమ్లా హైవే.
అక్కడ నుంచి ఒక రైడ్ తీసుకుంటే మనము ఈ బ్యూటిఫుల్ రెకాంగ్పియో విలేజ్కి వెళ్తాము. ఇక్కడ నుంచి షిమ్లా 223 కిలోమీటర్స్. ఈ రెకాంగ్పియోలో మనకి పెట్రోల్ బంక్, ఏటీఎంస్, మెకానిక్ షాప్ అన్నీ ఉన్నాయి. మనకి స్పిటీ రివర్, ఇంకా సట్లెజ్ రివర్ కలిసిన తర్వాత కంటిన్యూ మనతో పాటు వచ్చింది. ఇక్కడ ఇది లాస్ట్ పాయింట్ చూడండి, వాటర్ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇక్కడ నుంచి మనకి డైవర్జన్ టన్నెల్ ఇన్లెట్ షాంగ్టాంగ్ ఖర్చామ్ హెచ్ఈ ప్రాజెక్ట్ అంట, 450 మెగావాట్ది. ఇక్కడ నుంచి మనకి వాటర్ని డైవర్జన్ చేస్తారు, నది వాటర్ని. అటుపక్క ఇంకా మనతో పాటు ఇది రాదు అనుకుంటున్నాను నేనైతే. సో లొకేషన్ చాలా బాగుంది. ఈ పెద్ద కొండ మధ్య నుంచి తొలిచి కట్టారు అది, ఆ యొక్క వాటర్ కెనాల్. సో ఇక్కడ రెకాంగ్పియోలో పెట్రోల్ బంక్ కాస్ట్ 99.33 ఉంది. ఫుల్ ట్యాంక్ కడదాం, ఫుల్ ట్యాంక్ 4.84 లీటర్స్ పట్టింది, 480.75 అయింది మనకి. మళ్ళీ మనకి ఖతర్నాక్ జర్నీ మొదలైపోయింది. ఈ కొండలు రాళ్ళ మధ్య నుంచి సట్లెజ్ రివర్ అక్కడ ఆగిపోయిందేమో అనుకున్నా, కానీ పొరపడ్డా, కంటిన్యూ మనతో వస్తూనే ఉంది. మళ్ళీ స్టార్ట్ అయింది, మళ్ళీ వాటర్ ఎక్కడ వచ్చినా నాకు అర్థం కాలేదు. మేబీ పైన ఉన్న హిమాలయ గ్లేషియర్స్ అన్ని కరిగి ఈ విధంగా వస్తాయి. అంతే కదా, మంచి వెడగలుగుతుంది మరి, ఈ విధంగా నది రూపంలో పాడుతుంది కదా. ఇలాంటి కొండల మధ్యలో ఈ బ్రిడ్జెస్ వస్తే మస్తు అనిపిస్తుంది. ఆప్కా హార్దిక్ స్వాగత్ కర్తా హై, కౌన్ కర్తా హై, JSW హైడ్రో ఎనర్జీ లిమిటెడ్. ఓ ఇక్కడ దగ్గర ప్లాంట్లు ఉంది JSW. డిఫరెంట్ పాజిటివ్ వైబ్స్ వైల్ క్రాసింగ్ దీస్ బ్రిడ్జెస్. మీకు అలా అనిపిస్తుందా చెప్పండి కింద కామెంట్స్లో. సట్లెజ్ రివర్ చాలా హ్యూజ్ అయిపోయింది ఇక్కడ. ఇక్కడ ఆగిపోయినట్టు ఫీలింగ్ వస్తుంది నాకు, అంటే ఫ్లో అవ్వట్లేదు. ముందుకెళ్ళి చూద్దాం ఏమైనా ప్రాజెక్ట్ ఉందేమో. ఇలాంటి టర్మాక్ రోడ్లో స్టీప్ అప్ ఉన్నా కానీ బండి ఈజీగా వెళ్ళిపోతుంది. అదే మట్టి రోడ్లో మాత్రం ఏం సహాయించింది, దట్ ఈస్ కాల్డ్ రోలింగ్ ఫ్రిక్షన్. వీటి మీద టైర్ రోలింగ్ చాలా ఫ్రీగా ఉంటుంది, అదే మట్టి మీద రోలింగ్ ఉండదు. అందుకే ఇంజన్ చాలా కష్టపడి పైకి ఎక్కింది మనకి స్పిటీ చక్కర్లో. ఇంతకుముందు కొండ ఎక్కాం కదా, అంత పైకి సింపుల్గా వెళ్ళిపోయింది బండి. తెలియలేదు అసలు బండి ఆక్సిజన్కి స్టార్వింగ్ అవుతుంది, ఇంకా ఎక్కలేకపోతుందని ఫీలింగ్ అయితే రాలేదు నాకు. ఇక్కడ చాలా పెద్ద హైడ్రో ప్రాజెక్ట్ ఉంది, ఖర్చామ్ వాంగ్తూ అంట పేరు. ఇంతకుముందు బోర్డు కనిపించింది 1000 మెగావాట్, సచ్ ఎ హ్యూజ్ పవర్ ప్లాంట్ ఆన్ దిస్ సట్లెజ్ రివర్. చూడండి వాటర్ అంతా ఇక్కడ ఆపారు. నెక్స్ట్ మనకి డ్యామ్ ఉంటుందేమో చూద్దాం, ఖర్చామ్ వాంగ్తూ. ఇక్కడ అన్ని పేర్లన్నీ టిబెటియన్ పేర్లే ఉన్నాయి. అండ్ హియర్ కమ్స్ ద బైకర్స్. యో యూ కెన్ సీ దిస్ బాస్పా 2 HEPS 300 మెగావాట్, JSW వాళ్ళది, కినౌర్ డిస్ట్రిక్ట్. ఇది ఎలా వర్క్ చేస్తుందేమో, కొంచెం చూడడానికి వింతగానే ఉంది. అండ్ ఈ కొండలు చూడండి ఎలా ఉన్నాయో. విఆర్ ఎట్ బాస్పా HEPS 300 మెగావాట్ JSW ప్లాంట్. అండ్ హియర్ కమ్స్ ద ఖర్చా డ్యామ్. ఇక్కడ ఉంది మెయిన్ గేట్స్, మనకి 1, 2, 3, 4, 5 గేట్స్ కనబడుతున్నాయి. బ్లైండ్ కర్వ్ అహెడ్ డ్రైవ్స్ లో ఖర్చమ్ డ్యామ్. ఖర్చమ్ డ్యామ్, ఇది ఖర్చమ్ డ్యామ్ అంట. చూద్దాం ఎంత లోతులో ఉందో. బ్రిడ్జ్ మీదకి వెళ్దామా చూద్దాం, ఆగండి అలో చేసి వెళ్దాం. రెకాంగ్పియో నుంచి 24 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత వీ ఫౌండ్ దిస్ ఖర్చమ్ డ్యామ్. అలో చేస్తున్నారు, ఎవరు లేరు. వావ్, ఫీల్స్ రియల్లీ గుడ్. అటుపక్క గ్రీన్ వాటర్ ఉన్నాయి, ఇటుపక్క బ్రౌన్ వాటర్ ఉన్నాయి. ఏంటో మరి స్పెషాలిటీ ఇక్కడ. పెద్ద హైట్ ఏం లేదు, గేట్స్ ఏం ఓపెన్ లేవు. 1000 మెగావాట్ ప్రాజెక్ట్ అంట ఇది, JSW వాళ్ళది. ఇటువైపు చూస్తే వాటర్ ఫ్లో బాగా తగ్గిపోయింది. మళ్ళీ దారిలో కొన్ని గ్లేషియర్ వాటర్ కలిస్తే ఫ్లో మళ్ళీ పెరిగిపోతుంది. సో బాయ్ బాయ్ ఖర్చమ్ డ్యామ్. చాలామంది సిమ్లా టు స్పిటీ వెళ్తారు, మనమైతే ఉల్టా వచ్చాము. మనాలి, స్పిటీ అండ్ గోయింగ్ టు సిమ్లా. రోడ్స్ అయితే ఇలా ఖాళీగా ఉన్నాయి, ప్రెజెంట్ రోడ్స్, ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు. బట్ నాకైతే వేడి అనిపిస్తుంది, లోపల థర్మల్ లేయర్ తీసుకున్నా, అనవసరంగా వేసుకుని అనిపించింది నాకు. పొద్దున్నే 18 డిగ్రీ టెంపరేచర్ ఎక్కువైనా ఉండే. నెక్స్ట్ మన స్టాప్ రాంపూర్ బెషార్ అని ఉంది, అక్కడ ఆగి ఏమైనా తినాలి. ఎందుకంటే పొద్దున్నే నేను తినలేదు. కొండలో ఏదో సొరంగం ఉంది. ఇక్కడ హిమాచల్ ప్రదేశ్లో చాలా కొత్త కొత్త విషయాలు కనబడుతున్నాయి నాకు. ఇక్కడ ప్రజలు, ఈ కొండలు, డిఫరెంట్ వైబ్స్ ఉన్నాయి హిమాచల్ ప్రదేశ్లో. మనకి స్పిటీ అంతా ఒక డిఫరెంట్ కల్చర్ ఉంది, టిబెటియన్ కల్చర్. అక్కడ పర్సన్స్ కూడా మీకు డిఫరెంట్ కనబడతారు, అంటే ఈ నేపాలీస్లా కనబడుతూ ఉంటారు. అదే కొంచెం ఇటువైపు వచ్చామనుకోండి, గ్రీన్ వ్యాలీ సైడ్, అంటే ఈ కినౌర్ డిస్ట్రిక్ట్ ఎంటర్ అయిన దగ్గర నుంచి మనకి మళ్ళీ మారిపోయారు. ప్యూర్ హిమాచల్ ప్రదేశీల వల్ల కనబడతారు. అటువైపు వెళ్తే మాత్రం
వీళ్ళు ఫాలో అయ్యే ట్రెడిషనల్ థింగ్స్ వాళ్ళు ఫాలో అవ్వట్లేదు. స్పిటి వాళ్ళు అంతా డిఫరెంట్ టిబెటియన్ కల్చర్ ఉంది అక్కడ. ఇక్కడ అంతా జేఎస్డబ్ల్యూదే పవర్ పాయింట్ కనబడుతుంది. ఎక్కడ చూసినా కొండలపైన ఈ విధంగా టవర్స్ అండ్ కేబుల్స్, మధ్య మధ్యలో మనము ఇలాగ బ్రిడ్జ్ దాటుతూ ఉన్నాము. బ్రిడ్జ్ దాటినప్పుడల్లా ఒక డిఫరెంట్ పాజిటివ్ వైబ్స్. ఖర్చం వాంగ్తు 1000 MW ప్రాజెక్ట్ ఎంత దూరం నుంచి వస్తుంది, ఇది కంటిన్యూగా ఉంది. ఓ షిమ్లా స్టేట్ 188 కిలోమీటర్స్, రాంపూర్ ఇంకా 59 కిలోమీటర్ ఉంది. అంటే మనకి ఈ రూట్లో గంటన్నర పడుతుంది. మనకి దారంతా చాలా అడ్వెంచరస్గా ఉంది చూడండి. మళ్ళీ మొత్తం కొండల పైన కొండలను తొలిచి వెళ్తున్నాం మనము. మన ట్రావెల్లో ఖర్చులో భాగంగా నిన్న అయిన ఖర్చు మనకి పెట్రోల్ పొద్దున కొట్టించాం కాజాలో 200 రూపీస్ మాత్రమే. దెన్ నిన్న హోటల్ మన ఖర్చు ఇక్కడ కల్పాలో ఉన్నది 688 రూపీస్ పడింది మనకు bookings.com. దెన్ రాత్రి ఫుడ్ ఒక 100 రూపాయలు, అంతా కలిపి 800 రూపీస్ తీసుకున్నారు. ఫుడ్ మాత్రం అసలు బాగాలేదు, నేను తినలేకపోయా. ఎగ్ ఫ్రైడ్ రైస్ డిఫరెంట్గా ఉంది, అది సాస్ అడిగినా కానీ సాస్ కూడా డిఫరెంట్గా ఉంది వీళ్ళది. అందుకే ఏం చేయాలంటే మనం ఏ ప్లేస్కి వెళ్తే అక్కడ లోకల్లో బెస్ట్ ఫుడ్ ఏందో తెలుసుకొని అది తినాలి. ఇక్కడికి వచ్చి నేను ఇంట్లో తినే ఫుడ్ తింటా అంటే మాత్రం చాలా కష్టము. దెన్ దాంతోపాటు నేను కాజా అంటే కాజా వచ్చినప్పుడు మనాలి టు కాజా వచ్చిన జర్నీ ఏదైతే ఉందో, ఆఫ్ రోడింగ్ అడ్వెంచరస్ జర్నీ, దాన్ని రా క్లిప్స్ అన్నీ కలిపి ఒక వీడియో ఎడిట్ చేసి నా ఇంకొక అకౌంట్ ఉంది మధుకిరణ్ జీ అని చెప్పి, నేను దాంతోనే యూట్యూబ్ వీడియోస్ అన్నీ చూస్తాను అందరివి. సో ఆ అకౌంట్లో వేస్తాను ఆ వీడియో జస్ట్ ఫర్ మెమోరీస్. మీరు ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు ఆ వీడియో చూడండి, గంట ఉండొచ్చు గంటన్నర ఉండొచ్చు చెప్పలేము, నేను చేయాలి అది ఎడిట్. రాక్ క్లిప్స్ ఎలా ఉందో అలా దించేస్తాను, అది ఎంత కష్టమైన జర్నీ అని చెప్పి చూడండి మీరే, మీకు అర్థమవుతుంది. ఫ్రీ ఉన్నప్పుడు ప్రశాంతంగా ఓపెన్ చేసి ఆ వీడియో చూడండి, మంచి క్లారిటీతోని రాక్ క్లిప్స్ తయారు చేస్తా వీడియోని. నా యొక్క ఇంకో అకౌంట్లో ఉంటుంది మధుకిరణ్జీ, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఇంకా కామెంట్ కూడా పిన్ చేస్తాను. ఇంకా మీరు ఈ జర్నీలో ఉన్న వీడియో మిస్ అయితే మాత్రం డెఫినెట్లీ చూడండి, ఎందుకంటే నేను చాలా జెన్యున్గా కంటెంట్ చేశాను నేను ఫీల్ అవుతా. ఎక్కువ హంగామా ఆర్భాటాలు లేకుండా సింపుల్గా ఒక సోలో ట్రావెల్ జర్నీ చేస్తున్నప్పుడు ఎలా ఉండాలో అలా చేశాను. జయ మా దుర్గమ్మ. రైట్, ఈ సిరీస్ని మాత్రం చూడడం మర్చిపోకండి, చాలా బెస్ట్ ఎడిటింగ్ చేస్తాను అయితే అనుకుంటున్నాను. చాలా డీప్ లోయ ఉంది చూడండి, మనకి ఆపోజిట్ నుండి వచ్చే ట్రాఫిక్ ఎక్కువ తగులుతుంది, ఇటువైపు నుంచి వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. రోడ్స్ మాత్రం చాలా నీట్గా చేశారు, అక్కడక్కడ చిన్న చిన్న ప్యాచెస్ తప్ప మిగతా అంతా కూడా ఈ సినిమా రోడ్స్ చాలా బాగున్నాయి. ఇలాంటి మంచి రోడ్స్ అన్నీ క్రాస్ చేసుకొని ఎప్పుడైతే మనం కాజా దాటుతామో చిరిగి జాడైపోతుంది వాళ్ళకి. ఈ పచ్చని పర్వతాల మధ్య నుంచి ఒక వాటర్ ఫాల్ అలా 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 కిందకి ఆడుతుంది. ఇక్కడ జనాలందరూ కార్లు ఆపి ఎంజాయ్ చేస్తున్నారు. ఒకసారి ఈ కొండ బ్రిడ్జ్ నుంచి అటువైపు చూస్తే త్రూ మై గోప్రో, బాపురే చాలా డీప్ లోయ ఉంది. లెట్స్ కంటిన్యూ అవర్ జర్నీ. చూడండి ఫ్రెష్ వాటర్. రైట్, ఈ లాస్ట్ కొన్ని కిలోమీటర్లు కొంచెం కొంచెం ఆఫ్ రోడ్స్ వస్తూ ఉన్నాయి మనకి, ఎందుకంటే మరీ ఇంత పైన ఉన్నప్పుడు రోడ్స్ని మెయింటైన్ చేయడం కొంచెం కష్టం కాబట్టి మనం కూడా లైట్ తీసుకోవాలంతే. ఎన్ని ల్యాండ్స్కేప్స్, ఎన్ని మంచి ల్యాండ్స్కేప్స్ కెమెరా చేతిలో ఉంటే అలా తీస్తూ ఉండొచ్చు. మన అదృష్టం కొద్దీ గోప్రో దగ్గర ఉంది కాబట్టి మనం మంచి మంచి క్లిప్స్ అన్నీ రికార్డ్ చేస్తున్నాము విత్ మై కంటిన్యూస్ లెక్చర్. ఇక్కడతో మనకి కిన్నౌర్ డిస్ట్రిక్ట్ అయిపోయింది. షిమ్లా పోలీస్ వెల్కమ్స్ యూ, షిమ్లా బౌండరీ స్టార్ట్ అండి ఇక్కడ నుంచి. మనకి ఆల్మోస్ట్ 170+ కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి షిమ్లా. సో షిమ్లా చాలా పెద్దదే దీని ప్రకారం. నాకు లోపల థర్మల్ లేయర్స్ ఉండడం వల్ల చాలా చిరాకు ఉంది. ఫస్ట్ ఆగినప్పుడు దాన్ని తీసేస్తే ప్రశాంతంగా నేను నేచర్ ఎంజాయ్ చేయొచ్చు, లేకపోతే ఏదో రిస్ట్రిక్షన్ బాడీ అంతా. ప్రశాంతంగా ఉండదాం అనుకున్నా కానీ ఎండాకాలం లాగా ఉంది ఇది.
సరిగ్గా దరిద్రం మన ముందే వెళ్తుంది దరిద్రం.